పట్టణంలోని డిఆర్డీఏ కార్యాలయ ఆవరణలో గ్రామ విఏఓల ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలు తమ సేవలు చేస్తున్నామని, తమ సేవలను గుర్తించి జీవో నెంబర్ 58 ద్వారా 5,000 రూపాయల గౌరవ వేతనం పెంచినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములై ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విఏఓలు పాల్గొన్నారు. గౌరవ వేతనము గత ఏప్రిల్లోని వారికి 3,000 ప్రకటించడం జరిగింది. నిన్న 58 జీవో నంబరు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి వివేళ్ళందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ సార్కు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి గ్రామానికి బడుగు బలైన వర్గాల పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అవగాహన కల్పించి వాళ్ళ కుటుంబాలకు వినియోగించడానికి వీళ్ళు ప్రతి సర్వే చేసి వాళ్ళు శ్రమ చేయడం జరుగుతున్నది. వీరి యొక్క శ్రమను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళకు వారికి 3,000 గౌరవ వేతనం పెంచడం చాలా సంతోషకరమైన విషయము. గ్రామం నుంచి 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి మొత్తం 5,000 రూపాయలు ఇచ్చి వారి యొక్క కుటుంబంలో బంగారు వెలుగులు నింపినటువంటి మా కేసీఆర్ సార్కు జగిత్యాల జిల్లా నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లాకు చెందిన వివోఏలం ఈరోజు కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ మరియు సంబంధిత అధికారులందరినీ అభినందిస్తూ మరియు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ నేడు మా యొక్క జీవితాల్లో ఆశ కొలిపినటువంటి ఆశను ఉత్తేజపరుస్తూ మాకు గౌరవ వేతనంగా రాష్ట్ర ప్రభుత్వం 5,000 వేతనం కల్పించడం చాలా ఆనందదాయకం. మరియు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరుణంలో మా యొక్క ఈ గ్రామస్థాయి సిబ్బంది అనేటువంటి వివేయలం మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో మేము ఒక ఆశ అనేది మాకు జీవంలా పోసినట్టు అనిపిస్తుంది. కేసీఆర్ గారికి ప్రత్యేకంగా మా వివోఏల తరపున మరియు మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. కావున దయచేసి ఇంకింత ముందుకు మేము ప్రభుత్వానికి బంగారు తెలంగాణలో భాగస్వామ్యమై గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలు కానివ్వండి, మహిళా సంఘాల యొక్క అభ్యుదయం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఇంకా అన్నీ కూడా మేము చేదోడు వాదోడుగా ఉండి ప్రభుత్వానికి మేము పనులు చేస్తూ మరియు కేసీఆర్కి హామీ ఇస్తున్నామని తెలియజేస్తూ కేసీఆర్ గారు మరింత మాపై దృష్టి పెట్టి మమ్మల్ని ఇంకింత ముందుకు తీసుకెళ్ళి మా యొక్క జీవితాలలో మరింత కృషి చేయాలని కోరుకుంటూ మరియు ముగిస్తాను.